ఏంటనా సౌండ్? ఆడుతో బెస్తున్నారా పైన? అందుకే చెప్పాను, ఆ కృష్ణమూర్తి గారు ఫోన్ చేయండి. అలాగే. ఏ కంపు దగ్గర కూర్చోబెట్టావేమిటి రామనాథం? ఆ కంపు కన్నా ఈ కంపే బెటర్ రా, కూర్చోండి. ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు? ఊరిడు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు, ఊరే నీకు దండం పెడతాడు పోరా. ఓకే సార్ నేను వెళ్తున్నాను. అబ్బా, పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేరా. వాడి తాకిటికి ఒళ్ళంతా ఏనుగులు తొక్కిన చెరుకు తోటలా అయిపోయిందిరా. నాదో డౌట్ రావనాదో, అది కడుపా లేక సెప్టిక్ ట్యాంకా? కొన్ని అబ్బా, దుబాయ్ లో సెప్టిక్ ట్యాంక్ కడిగినప్పుడు కూడా ఇంత కప్పు రాలేదురా. అదేంటన్నా దుబాయ్ లో పెద్ద మాఫియా డాన్ అనేవాడివి? ఇప్పుడు అర్థమైందన్నా వదిలేందుకు వదిలేసింది. అది చేతి దెబ్బతావు కదా. చూడహ అన్నా పోను. కృష్ణమూర్తి దగ్గర నుంచేనా? కాదు, నా ఒడ్డు కాసినాడు కాక దగ్గర నుంచి. కట్ చేయరా. కట్ చేస్తే నా పేక్ కట్ చేస్తాడు. ఇంత పెద్ద అడవిలో నిన్ను వెతుక్కుంటే ఎలా వస్తాడు రా? అంటే జీతాంత ఇక్కడ ఉండిపోలా? జీవితాంతం వరకు వెళ్ళావు, ఇంకో నాలుగు గడిలు ఇక్కడే ఉంటే ఆ గ్యాస్ దెబ్బకి ఠపీ ఠపీమని ప్రాణాలు పోవడం ఖాయం రావనా? అంతా ఇవ్వాలని జరిగింది. మనం వేసిన టాబ్లెట్ ఆ బాడీకి అంతవరకే పనిచేసింది రావనాథం. వాటర్ లీక్ అవ్వాల్సిన చోట గ్యాస్ లీకేజ్ వస్తుంది. వేసవది ఈ టైంలో ఎవరన్నా కొంపు తీసి నన్ను ఎదుర్కొంటూ ఆ కాక కూడా వచ్చాడేమో అన్నా. అన్నా పోలీసులేమో అన్నా. ఈ డాక్టర్ భరించిన కన్నా ఆ పోలీసులకు దొరికిపోవడమే బెటర్. దొరికిపోదామా? రాకుల సినిమాలో డ్రాగన్ లాగా ఫేస్ ఏంట్రా? అరే బామ్మర్ది ఎవడరా నువ్వు? ప్రంకు మొగుడు సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ లాగా మా అక్కకు సొంత మొగుడు అనేట్టు బామ్మర్ది అని పిలుస్తున్నావు? నీ అబ్బ నిజంగానే నీ బావనరా? పారిస్ లో నక్సలైట్ లాగున్నావు. నక్సలైట్ లేదు, పెట్రోమాక్సలైట్ లేదు, నిజంగా నీ బావ కళాంజలినే సరిగ్గా చూశాడు. నిజమే బావోయ్, నువ్వే నల్లరంగు ఎవడానో జుట్టుకేసుకుంటాడు కానీ నువ్వు మొహానికి వేసుకున్నావు బావా. అదో పెద్ద స్టోరీరా. స్టోరీనా? రీమేకా? ఫ్రీమేకా? డబ్బింగా? కాపీనా? ఇంకా నీకు ఆ సినిమా పిచ్చి వదలలేదురా? నీలాగా వదిలేయడానికి అదేమన్నా మా అక్క అనుకున్నావా బావా? ఏ స్టూడియోలు చుట్టూ తెరక్క, ఈ అడవిలో నీకేం పండ్రా? ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నావు, లొకేషన్స్ చూసిరమ్మని పంపించాడు డైరెక్టర్. ఎప్పుడు లొకేషన్లన్నీ తిరుగుతావు, మరి సెట్ లో ఎప్పుడు నన్ను ఉండేది? నేను కూడా అదే అడిగాను మా డైరెక్టర్ ను. కానీ నువ్వు సెట్ లో ఉండడం కంటే లొకేషన్స్ చూడటమే బెటర్ అన్నాడు. ఈనాడు నేను సెట్ లో లేను. లొకేషన్లు చూసావు కదా, ఇంకెళ్ళరా. ఏ తరిమేస్తా సినిమాలో సైడ్ యాక్టర్ లాగా పోరా పోరా అంటున్నావు, ఏమన్నా సక్సెస్ అయ్యరా? అబ్బా అదేం లేదు లేరా. డబ్ చేసిన మలయాళం సినిమాలో ఉంది ఎవరే అమ్మాయి? అబ్బా అది అయ్యి రామనాథం కూతురు. నాకు ఇంకా పెళ్ళే కాలేదురా నల్ల రామనాథం. వాల్ పోస్టర్ చూసి సినిమా ఏంటో చెప్పేగలను రా. మా అక్కను వదిలేసిన తర్వాత ఈ అమ్మాయిని నువ్వు లేపుకొచ్చావు కదా. ఐఎమ్ వెరీ సారీ, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, ఇష్టపడే వచ్చావు అన్నమాట. నెక్స్ట్ డైలాగ్ నేను గెస్ట్ అయ్యలేను, నిజమేంటో మీరే చెప్పండి. తీసుకెళ్ళండి. ఏంటి అతను నోరు మూసి తీసుకెళ్తున్నారు? అలీబాబా అంతులేని దొంగల సినిమాలో లాగా ఈ రౌడీ బ్యాచ్ ని అమ్మాయిని చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. నిజం చెప్పండి మీరు. ఈ అన్యాయాన్ని చూస్తూ నేను ఊరుకోను. నేను నాది కాదు, పోలీసులది సినిమాలో హీరోయిన్ తమ్ముళ్ళ పోలీసులకు చెప్పేస్తాను ఈ మ్యాటర్. ఎవడరా సోను సూత్లో ఉన్నాడు, డ్రామా డ్రామా అంటాడేంటాడు? అరే నువ్వు సినిమా తీసినట్టే నేను డ్రామా చేస్తాను. వీళ్ళంతా ఆర్టిస్టులు, రిహార్సల్స్ కోసం వచ్చావరా? వీళ్ళు ఆర్టిస్టులా? వీళ్ళ మొహాలు చూస్తుంటే రౌడీలాగా ఉన్నారు. నేచురల్ గా ఉంటదని సెలెక్ట్ చేశారా? కాదు సార్, వీళ్ళు నిజంగానే నన్ను కిడ్నాప్ చేశారు. నేచురాలిటీ కోసం కొన్ని తప్పవు అమ్మా. బావా నాకు సినిమా తీసే ఛాన్స్ అలాగా రాలేదు. ఈ డ్రామా నా డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వవా? సరే చేసుకోపోరా. కమాండ్ డార్లింగ్. ఆ పిల్ల ఎక్కడికి? అదేంటి బావా, డైరెక్ట్ గా హీరోయిన్ గా అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాత షూటింగ్. మనం బెడ్రూమ్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. కమాండ్ బావా,
ఇది ఫైట్ మాస్టర్ హీరోయినా ఏంటి ఎలా తంటుంది? వేషాలు వేస్తే తండ్రి ఏంటి? అబ్బా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానులే బావా. సర్లే పనిచేయి. ఈ అమ్మాయిని బయట పెట్టారండి, కిడ్నాప్ అయిన అమ్మాయి కదా, తీసుకెళ్ళి గదిలో పెట్టండి. హీరోయిన్ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంది బావా. ఆ డీర్ ఆర్టిస్ట్, ఇప్పుడు నేను సీన్ చెప్తాను, మీరు అందరూ యాక్ట్ చేయాలి. హలో సీన్ నువ్వు చెప్పడం కాదు, మేము చెప్తాం. ఎందుకంటే అతని పేరే సీను రామనాథం. జస్ట్ దర్శక పర్యవేక్షణ చేస్తే చాలు అన్నా. ఆ కృష్ణమూర్తి ఫోన్ చేయన్న. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? పిల్లనాన్రా. ఆర్టిస్ట్ ఎవరు? బెంగళూరు వాళ్ళే. ఎందుకయ్యా పరభాషణ పెడతారు? రెమ్యూనరేషన్ ఎక్కువ అని తెలుసు కదా. అడ్వాన్స్ ఇచ్చేసాం కదరా. అడ్వాన్స్ ఇచ్చారు కదా, ఏడవండి. మేము తెలుస్తే నువ్వే అడుగుతూ. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది? అదే తెలిస్తే డ్రామా ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు. చివరిలో వస్తాడు లేరా అని మాట్లాడు. హలో హలో, నేను షేర్ ఖాన్ కళాంజలిని మాట్లాడుతున్నా. ఏంట్రా? నేను ఇంకా యాక్షన్ చెప్పలేదు. ఓ నీ అబ్బ, ఆడిప్పుడే లైన్ లోకి వచ్చాడు రా, మధ్యలో ఫోన్ లాగేసుకుంటాం. ఆడే మళ్ళీ వస్తాడా? ఫోన్ చేసే బాయ్. కృష్ణమూర్తి, నేను కళాంజలి మాట్లాడుతున్నాను. చూడు, మందులో సరిగ్గా విని ఉండవు. నీ కూతురు నా దగ్గరుంది, నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. ఫోన్ కట్ చేశాడు. కట్ చేయడా? మరి నువ్వు మాట్లాడింది విలన్లా ఉందా? నౌకర్లా ఉంది, వాడు కాళ్ళు పట్టుకుని బతుకుమంటున్నట్టుగా ఉంది. పెట్టాడా మరి? ఇప్పుడు ఏం చేద్దామన్నా? అది నేను డైరెక్టర్, నేను అన్న అడగాలి. కాసేపు మీరు రిలాక్స్ అవ్వండి, వెళ్ళండి. ఓకే అన్నా. ఆ కాకగాడు ఎత్తుక్కుంటే నాకోసం వచ్చేస్తారన్నా? ఆ కాకగాడు ఎవడు? ఫైనాన్సర్ అండి. సినిమా కదా వాడు అవసరం బావా. సినిమా తీద్దాం అనుకుంటున్నాను. కథలో చిన్న కరెక్షన్ బావా. ఏంట్రా? కథ అంతా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. అలా లేకుండా మీరందరూ బాగా టెన్షన్ లో ఉండగా హీరోయిన్ జంప్. ఆల్రెడీ ఆ ఎపిసోడ్ అయిపోయింది. యతమరామనాథం అయితే చిన్న ట్విస్ట్. చంపకుండా చెప్పరా? హీరోయిన్ ఫాదర్ మీకు డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు చెప్పి కుమ్మించేసాడు అనుకో. హలో, ఈ కథలో పోలీసులు లేరండి. అయితే మీరు చాలా న్యాచురల్ గా ఫీల్ అవుతున్నారా ఈ స్టోరీని. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. అయితే రెండు ఇంకో షాట్ చేసేద్దాం. కమాన్ కమాన్ సార్. ఈ రోజు కొంచెం బ్యాకప్ చెప్పేద్దామా? ఏంటో ఒక్క షాటే కదా చెప్పాను. కొత్త ఆర్టిస్టులు కదా, రిహార్సల్స్ చేసుకుంటారా? ఓ ఐ లవ్ యూ బాయ్. ఫ్రెండ్స్ మీరంతా హ్యాపీగా రిహార్సల్ చేసుకోండి. మ్యూజిక్. నేను సీన్ రాస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. మీకు విషయం చెప్తాను సార్. టైటిల్ వినకుండా నేను ఏ స్టోరీ విన్ను? మీ పేరేంటో చెప్పు. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. భోజపురి సినిమా టైటిల్ అంత పొడుగుందంటాయా? సరే నీ స్టోరీ ఏంటో చెప్పు. నిజంగానే మీ బావ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఈ కథలో కూడా కిడ్నాప్ అయినా? మీరు పోలీసులకి చెప్పేస్తారని భయపడి మీతో అబద్ధం చెప్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా 50 కథలు రాసుకున్నాను, అసోసియేట్ గా 70 కథలు రాసుకున్నాను, కో డైరెక్టర్ గా 100 కథలు రాశాను. కానీ ఏ కథలోనూ ఇంత ట్విస్ట్ లేదయా. పిచ్చి చెట్లు పెంచేవాడికి తులసి చెట్టు గురించి ఏం తెలుస్తుంది సార్? నిజం ఉప్పు లాంటిది సినిమాలో కమేడియన్లా నా కళ్ళు తెరిపించావు. చట్టారికి బొక్కలు లేవు సినిమాలో హీరోలాగా వెళ్ళి వాళ్ళ అంతు తెలుస్తా. కట్ చేశాడు నా కొడుకు. వాడు ఎలాగో డబ్బులు ఇచ్చేటట్లు లేడు కానీ దీని దుబాయ్షేక్ అమ్మేద్దాం. దుబాయ్షేక్ మాట్టకు, నాకు మండిపోతుంది. దేనికంటే అంత మంట రామనాథం. వదిన లేచిపోయిన దుబాయ్షేక్ షేక్ ఇచ్చిన షేక్ రామనాథం. ఏమైందిరా? నీ బండారం బయటపడింది. బండారం ఏంట్రా? నువ్వు వాడుతున్న డ్రామా. నేనే కదరా నీకు చెప్పింది. అది డ్రామా కాదు, నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశావు. ఇంతవరకు తెలియకుండా బాగా మేనేజ్ చేశాం కదా, ఎలా తెలిసిపోయింది? నన్ను ఇంకా మోసం చేయలేరు. నేను ఈ అన్యాయాన్ని చూస్తూ భరించలేను. చూడకపోతే కళ్ళు మూసుకోండి సార్. కళ్ళు మూసుకోవడానికి నేను గాంధారిని కాదు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తీపికి కట్టుబడిది తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు.
ఇది ఆ దెయ్యమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప తప్ప. మీరు వాడింది అంత తప్పే సార్. ఈ విప్లవ జ్యోతిని ఎవరు ఆపలేరు. కబడతా.